అభిప్రాయం తోటి ఈ డిబేట్ కు సంబంధం లేదు. ఈ ఓకే డిబేట్ ఓకే లో మేము వ్యక్తిగత అభిప్రాయం చెప్పడానికి లేదు, చెప్పినా కూడా ఉండదు దానికి వ్యాలిడిటీ ఉండదు. ఓకే. అందుకే మనం కూడా అంటున్నా, అందుకే చెప్పేసినాం రైట్ దాని రైట్ కూడా గురించి సికింద్రాబాద్ సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి దానం నాగేందర్ గెలుస్తాడా, ఆయన మీద చాలా నెగిటివ్ ఉంది. అంటే ఒక పార్టీ నుంచి గెలిచి ఇంకో పార్టీలో చేరాడు, ఇంతకు ముందు రెండు మూడు పార్టీలు మారాడు, కాంగ్రెస్ నుంచి టీడీపీ పోయారు, టీడీపీ నుంచి కాంగ్రెస్ కు వచ్చాడు, మళ్ళీ కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ పోయాడు, మళ్ళీ బీఆర్ఎస్ నుంచి ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ కు వచ్చాడు. ఏంటి పరిస్థితి? ఆయన సికింద్రాబాద్ పార్లమెంట్ కు పోయిన అంటే ఆయన కాన్స్టిట్యున్సీలో కొంత భాగం వస్తుంది, బట్ కానీ ఆయనకు సంబంధం లేని నియోజకవర్గం. సిటీ సిటీ నాయకుడే, అందులో డౌట్ ఏం లేదనుకోండి. కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ సార్ సెలెక్టర్, హైదరాబాద్ సిటీ ప్రెసిడెంట్ పనిచేశాడు, సార్ ఇప్పుడు అందులో ఎమ్మెల్యే ఇప్పుడు చేశాడు, మీ మంత్రిగా చేశాడు, ఆయన కన్ఫైన్డ్ హైదరాబాద్ సిటీ, అందులో డౌట్ లేదు. బట్ సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి దానం నాగేందర్కు ఎలాంటి పాజిటివ్ ఉంటుంది అనేది. నేనేమంటున్నా అంటే, దానం నాగేందర్ వ్యక్తిగతమైనటువంటి రికార్డ్ తీసుకుంటే ఈజ్ అ హీరో ఆఫ్ హైదరాబాద్. ఆయనకు ఆ పేరు ఉన్నది. ఒక అంటే హైదరాబాద్ సిటీ ప్రెసిడెంట్ గా, కాంగ్రెస్ సిటీ ప్రెసిడెంట్ గా, హైదరాబాద్ లో ఆసిఫ్ నగర్ ఎమ్మెల్యేగా, తర్వాత ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా, అతనికి ఒక మంచి పట్టు, అతనికి ఒక ఫాలోయింగ్ అనే వ్యక్తిగతమైనటువంటి ఇమేజ్ ఉంది. దాన్ని ఒక పక్కన, రెండో పక్కన కాంగ్రెస్ కు ఒక స్టాండర్డ్ ఆఫ్ ఓట్ ఉంది. సో ఆ స్టాండర్డ్ ఆఫ్ ఓట్ అతని వ్యక్తిగతమైనటువంటి ఇమేజ్ ను కలుపుకున్నప్పుడు, మూడో అంశం ఏంటంటే, ఇవాళ రాష్ట్రంలో మా ప్రభుత్వం ఉంది, మా ప్రభుత్వం చేస్తున్నటువంటి ఏవైతే ఈ సంక్షేమ కార్యక్రమం అనుకోండి, అభివృద్ధి అనుకోండి, అవి కూడా ఇవాళ ఒక అడిషనల్ పాయింట్ అవుతుంది. సో ఈ మూడు అంశాలను దృష్టిలో పెట్టుకున్నప్పుడు డెఫినెట్ గా నాగేందర్ గారికి బ్రైట్ ఛాన్స్ ఉంటుంది, దాంట్లో డౌట్ ఏం లేదు. అయితే ఇక ఎవరికి ఇప్పుడు నా పార్టీ కాబట్టి నేను ఇట్లా చెప్తాను, వాళ్ళ పార్టీ కాబట్టి వాళ్ళు చెప్తారు, ఎవరి పార్టీ వాళ్ళు చెప్తారు, కానీ అల్టిమేట్ గా ప్రజలు నిర్ణయించాలి రేపు. ఇక నెగిటివ్ పాయింట్స్ కి వచ్చినట్టు ఉంటే, జనరల్ గా ఇన్ జనరల్ ఇప్పుడు ఏ విషయం అయితే మీరు నాగేందర్ గారి విషయంలో యాంటీ ఇన్కంబెన్సీ ఉంటుంది, ఆయన ఒక పార్టీ నుంచి ఇంకో కలిసి ఇంకో పార్టీకి వచ్చిననే యాంటీ ఇన్కంబెన్సీ ఉంటది అని అనుకుంటే, యాంటీ ఇన్కంబెన్సీ లేనోడు ఎవరు లేరు ఈ ముగ్గురిట్లా. ఎందుకంటే పద్మారావు గారు కంటిన్యూస్ గా ఇది రెండు అంటే సికింద్రాబాద్ నుంచి ఐ థింక్ ఇట్ ఇస్ ద థర్డ్ టైం థర్డ్ ఆయన టైం మూడోసారి చేస్తున్నారు. ఎమ్మెల్యే గెలిచినారు. 2014, అట్లాగే కిషన్ రెడ్డి 2018, గారు 2024, కిషన్ రెడ్డి గారు గతంలో 2024. గెలిచినారు, మూడు సార్లు ఆయన ఎమ్మెల్యే అంబర్పేట నుంచి గెలిచినారు, నాలుగోసారి ఓడిపోయినాడు, ఓడిపోయిన తర్వాత ఆయన ఎంపీ గెలిచినాడు. సో సిట్టింగ్ ఎంపీ మీద యాంటీ ఇన్కంబెన్సీ ఉంటది, సిట్టింగ్ ఎంపీ కాబట్టి యాంటీ ఇన్కంబెన్సీ విషయం మాట్లాడుతున్నా నేను. సో అట్లాగే మీరు నాగేందర్ మీద ఏది ఉన్నదో అది కూడా ఉంటది. కాబట్టి బలాబలాల విషయానికి మోదీ మోదీ వచ్చినట్టు హవా ఉంది అంటున్నారు త్రిముఖ పోటీ బీజేపీ సార్ నాయకులు. మా మోదీ నేను హవా పూర్తి ఉంది, చేయను. కిషన్ రెడ్డి అన్నా గారు 5 ఏళ్ళలో అమ్మగారు అద్భుతమైన అమ్మ అభివృద్ధి గారు నేను పూర్తి కార్యక్రమాలు చేయను, చేశారు, ఈ రెండు కలిపి మళ్ళీ మేము అమ్మ కొట్టేశారు గారు 2 సంవత్సరాలు. అమ్మగారు నేను పూర్తి చేస్తే అది వాక్యం పూర్తి అయితే బాగుంటుందండి, కరెక్ట్ కరెక్ట్ ఎందుకంటే అన్న, నా ఫ్లో కూడా పోతుంది. రైట్ నేనేమంటున్నా కరెక్ట్. అంటే, యాంటీ ఇన్కంబెన్సీ విషయంలో కూడా ముగ్గురు సమ ఉజ్జీలుగానే ఉన్నారు, ఈ అనుభవానికి సంబంధించి కూడా ముగ్గురు సమ ఉజ్జీలుగానే ఉన్నారు. ఎందుకంటే మీరు అవును కిషన్ రెడ్డి గారిని హైదరాబాద్ సిటీకి ఆయనకున్న అటాచ్మెంట్ ను నోబడి కెన్ క్వశ్చన్, అండ్ పద్మారావును అయితే అసలు ఎవరు క్వశ్చన్ చేయలేరు. అట్లాగే అవును నాగేందర్ కూడా ఒక స్థానికుడిగా, హైదరాబాద్ సికింద్రాబాద్ సంబంధించిన స్థానిక నాయకుడిగా ముగ్గురికి కూడా అది ఉన్నది. అయితే స్థానిక నాయకుల విషయానికి వచ్చినట్టు ఉంటే, పద్మారావు ప్యూర్లీ సికింద్రాబాద్ లోకల్, అలాగే హైదరాబాద్ లోకల్ సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీ లోకల్ ఈయన కూడా అవుతాడు, కానీ అవుట్ సైడర్ ఎవరైతారంటే కిషన్ రెడ్డి అవుతారు. కానీ కిషన్ రెడ్డి గత 10 5 సంవత్సరాలుగా వారు కేంద్ర మంత్రిగా ఉండి వారు చేసినటువంటి అభివృద్ధి, వారు ప్రజా బాహుళ్యంలో, నేను కిషన్ రెడ్డిని అప్రిషియేట్ చేస్తాయిందని అంటే, ఆయన యాజ్ అన్ ఎమ్మెల్యే ఈజ్ అ సక్సెస్ఫుల్ ఎమ్మెల్యే, బట్ హౌ ఈజ్ ఆర్ డిఫీటెడ్ ఇన్ ద 2019 18 ఎలక్షన్ లో ఆయన ఓడిపోవడం అది ఒక ఎంతలు ఎన్ని చేస్తూ ఆశ్చర్యకరమైన 1000 ఓట్లతో, కానీ అది కూడా ఏదో ఎన్నికల రాష్ట్రం ఓడిపోయాడు. ఏమి నాకు అది ఆయన మంచిదే తెలుసు, అయిందండి. నేను 1000 ఓట్లతో ఓడిపోవడం వల్ల మళ్ళీ నేను ఎంపీ ఆయన చేయడం మంచి వచ్చిందండి, స్నేహితులమే లేకపోతే అసెంబ్లీలో ఉన్నట్టు. తమ్మ గారు, నేను ఆయన మంచి స్నేహితులమే, మాకు చాలా జూనియర్ ఆయన. వాస్తవం చెప్పాలంటే మేము ఏబీపీ లో పనిచేసినాము, ఆర్ఎస్ఎస్ లో పనిచేసినాము, ఆయన అదృష్టం బాగుంది కాబట్టి కేంద్ర మంత్రి దాకపోయినాము. మేము అంతకన్నా పెద్ద త్యాగాలు చేసిన ఏబీపీ లో పనిచేసి, ఆర్ఎస్ లో పనిచేసి మేము తొక్కబడ్డాం, వాళ్ళు లేపబడ్డారు. అట్లా ఏదో గాడ్ ఫాదర్స్ మాకు దొరకలే, ఆయన గాడ్ ఫాదర్ దొరికింది కాబట్టి ఆయన గమ్యం ఆయన చేరుకున్నాడు. సో ఎవడి కష్టమో ఎవనికో ఉపయోగపడ్డది. అట్లా ఏ పార్టీలో అయినా, మా పార్టీలో అయినా ఏ పార్టీలో అయినా,
కష్టపడ్డాడు ఒకటైతున్నాడు, లబ్ధి పొందేటోడు ఒకటైతున్నాడు. అట్లా ఒక అదృష్ట జాతకుడు ఎవరైనా ఉన్నాడంటే ఆయన కిషన్.